మేమైతే ఈ రెస్టారెంట్కి వచ్చాము నైట్ డిన్నర్కి, సింప్లీ సీ ఫుడ్స్ అని. టేస్ట్ అయితే బాగుంటుంది అన్నారు. ఈ ఎంటీఆర్లో అయితే కొంచెం కాస్ట్లు అయితే టూ మచ్గా ఉంటాయి. సో వెళ్దాం లోపలికి. ఈ రెస్టారెంట్ వచ్చేసి బ్రిక్ఫీల్డ్స్లోని పామ్ కోర్ట్ దగ్గరలో ఎంటీఆర్ రెస్టారెంట్ పక్కన ఉంటుందండి. సో మేము ఇండియా వెళ్ళబోయే ముందు ఒక్కసారైనా మళ్ళీ మన ఇండియన్ ఫుడ్ ఇక్కడ మలేషియాలో టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో సింప్లీ సీ ఫుడ్స్కి అయితే వచ్చాము. సో బేసిక్గా ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. సో నేనేంటంటే ఫస్ట్ రోజు ఓపెనింగ్ రోజు నేను టేస్టింగ్ సెక్షన్ ఉంటుంది కదా, సో దానికి వచ్చాను. అప్పుడునే బాగా అనిపించింది. తర్వాత రావడానికి కూడా నాకు కుదరలేదు. ఇంకా మేము ఇంకా లొకేషన్ మారిపోయాము. ఎప్పుడు వద్దాం అనుకున్నా కానీ ఇంకా కుదరకపోవడం వల్ల ఫైనల్గా ఇండియా వచ్చే ముందు అయితే కుదిరింది. సో రెస్టారెంట్ అయితే ఎలా ఉంటుంది, సో టేస్ట్ కూడా బాగానే ఉంటుందని విన్నాము. ఒకసారి మేమైతే ప్రజెంటు నాకు బేసిక్గా నేను ఇక్కడికి మెయిన్ రావడానికి ఏంటంటే సీ ఫుడ్స్ నాకు బాగా ఇష్టం, ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ. ప్రజెంట్ అయితే నేను చిల్లీ ఫిష్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ చూసి ఒకసారి రివ్యూ చూద్దాం. ఐ హోప్ బాగుంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ, టేస్ట్ వైజ్గా బాగానే ఉంటుంది అనుకుంటున్నాము. సో ఇదైతే ఒకసారి అయితే మళ్ళీ మేము ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ గురించి చెప్తాం, బాగుంటే సజెస్ట్ చేస్తామా లేదన్నది కూడా చూద్దాం. ఓకే, ఒకసారి ఫుడ్ వచ్చిన తర్వాత అయితే ఆ ఫుడ్ కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇది వచ్చేసి చిల్లీ ఫిష్, మర్చిపోయి తినడం కూడా స్టార్ట్ చేసాము. మధ్యలో గుర్తొచ్చింది వీడియో తీయాలని, సో వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో దానికంటే బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగుంది. చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి. బాగుంది, చూ బాగుంది. సో ఇదైతే ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్, చాలా బాగుంది. అయిపోయిన తర్వాత చేస్తున్నా. మేము 15th నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికో చెప్పలేదు కదా, మీరు ముందు బ్లాగ్లో చూసే ఉంటే మీకు అర్థమైపోతుంది. మేము ఇండియా వస్తున్నాము, అది 15th నైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. 16th ఆఫ్టర్నూన్కి మేము రీచ్ అయిపోతాము మా ఇంటికి. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఈరోజు కాకుండా ఇంకొక 3 డేస్లో వచ్చేస్తున్నాం ఇండియాకి. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే వెజిటేబుల్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో కొన్ని వెజిటేబుల్స్ అయితే లేవు, ఈ 3 డేస్కి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవాలి. అలానే ఇండియా వస్తున్నాం కదా, సో పార్లర్కి కూడా వెళ్ళాలి ఐబ్రోస్ చేయించుకోవడానికి. మాది 16th యానివర్సరీ ఉంది. 16th అంటే డేట్ బట్టి కాదండి, తిథులు బట్టి. 16th ఫ్రైడే వచ్చింది, ఫ్రైడే వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం. ఆ రోజు మా పెళ్ళి జరిగిన రోజు అన్నమాట, అంటే మాది 3rd యానివర్సరీ. తిథులను బట్టి డేట్ బట్టి అయితే 20 ఆగస్ట్ వచ్చింది. సో తిథులు బట్టి ఈసారి 2 డేట్స్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము, తిథులు బట్టి అలాగే డేట్ బట్టి. అందుకని చెప్పేసి ఆ రోజు వెళ్ళిన వెంటనే ఇంకా కుదరదు కదా, అందుకని ముందే ఈరోజు ఐబ్రోస్ కూడా చేయించుకుందామని చెప్పేసి పార్లర్కి, అలానే వెజిటేబుల్స్ తీసుకుని ఒకేసారి వచ్చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. సో మా హస్బెండ్ అయితే వర్క్ చేస్తున్నారు. ఈరోజు మండే కదా, ఈరోజు మండే అని చెప్పాను కదా. సో మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది, అందుకని చెప్పేసి తను వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడైతే టైము 6 అలా అవుతుంది. ఇంకొక 1/2 అవర్ అలా వర్క్ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలి. సో మళ్ళీ కలుద్దాం. బెజ్జియా టైం స్క్వేర్కి అయితే రీచ్ అయ్యాము. సో లోపలికి వెళ్తున్నాము. వెజిటేబుల్స్ కొన్ని కావాలి అనుకున్నప్పుడే ఇక్కడికి వస్తామండి, అది వేరే పని ఇంకొకటి అలా మల్టిపుల్
వర్క్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి ప్రిఫర్ చేస్తాము. నార్మల్గా అయితే వేరే ఎన్ఎస్కే గ్రోసరీస్ మాకు దగ్గరలో ఉంటుంది, సో అక్కడికే వెళ్తాము ఎవ్రీ టైము. ఇలా మల్టిపుల్ వర్క్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాము. ఈ వ్యూ చూడండి, భలే ఉంది. ఫారినర్స్ అందరు ఒకేసారి ఎస్కలేటర్ మీద కిందకు వస్తున్నారు, ఏదో దర్శనానికి పోయినట్టు, సెక్యూరిటీ ఉన్నట్టు ఉంది ఇక్కడ. మళ్ళీ వెనకాల అంతా ఖాళీగానే ఉంది. ఐబ్రోస్ అయితే చేయించుకోవడం అయిపోయింది, సో మా హస్బెండ్ ఇక్కడ మనీ పే చేస్తున్నారు. సో ఐబ్రోస్ చాలా బాగా చేసింది, చాలా ఫాస్ట్గా కూడా చేసింది. సో వెజిటబుల్స్కి వెళ్తున్నాం, ఇంకా వెళ్దామా? ఏంటి గెటప్ చేంజ్ అయిందని చూస్తున్నారా? నిన్న ఈవినింగ్ బెజ్జా టైమ్స్ స్క్వేర్కి వెళ్ళాము కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి తర్వాత గ్రోసరీస్కి కూడా వెళ్తాము, మీకు అది కూడా చూపిస్తాను గ్రోసరీస్ ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది అని చెప్పాను కదా. బట్ ఏమైందంటే గ్రోసరీస్కి వెళ్ళాము, అక్కడ రికార్డ్ చేయడం మర్చిపోయాము. 3 డేస్కి కావాల్సిన వెజిటబుల్స్ అవి తీసుకొని ఇక్కడికి మా అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏమైందంటే మా హస్బెండ్ కీ ఇవ్వడం మర్చిపోయారు, హౌస్ది కీ ఇవ్వలేదు. సో నేను మర్చిపోయాను. కింద లాబీ ఉంటుంది, లాబీ అంటే ఇది వచ్చేసి హోటల్ కదా, సో అక్కడ లాబీలోకి రాగానే కీ తీసుకోలేదని నాకు గుర్తొచ్చింది. నేను వెనక్కి వెళ్ళాను, వెనక్కి వెళ్ళేసరికి మా హస్బెండ్ అయితే కటింగ్ అని వెళ్ళారు, హెయిర్ కట్ చేయించుకొని వస్తానని. సో వెళ్ళిపోయారు, నేనైతే నా కీ తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా తర్వాత నేను మళ్ళీ లాబీకి వచ్చి అక్కడ కొంచెం సేపు 5 మినిట్స్ అలా కూర్చున్నాను. తర్వాత మన తెలుగు వాళ్ళు కనిపించారు, సో వాళ్ళని అడిగాను బ్రదర్ ఇలా మా హస్బెండ్కి కాల్ చేస్తారా, నేను ఇలా కీ మర్చిపోయాను అని చెప్పాను. అయితే పాపం వాళ్ళు కాల్ చేద్దామని చూశారు, బట్ ఏమైందంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర వైఫై లేదు. సో నార్మల్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మలేషియన్ మొబైల్ నెంబర్ అయితే నాకు తెలియదు, ఇండియన్ నెంబర్ అయితే నోటెడ్ అందుకని చెప్పేసి నేను ఇండియన్ నెంబర్ చెప్తే పాపం వాళ్ళ దగ్గర వైఫై లేక సారీ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంక నాకేం చేయాలో అర్థం కాలేదు. అయితే నేను మళ్ళీ మా ఫ్లోర్కి వచ్చేసాను, లిఫ్ట్లో మా ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టి ఇంటి ముందు అలా ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాను. మా ఇంటికి కొంచెం పక్కన సైడ్ కూర్చున్నాను. అయితే అది వేరే వాళ్ళ హౌస్కి వాళ్ళ యూనిట్కి ఎదురుగా ఉంటుంది, అయితే అది చైనీస్ ఉంటారు వాళ్ళు. అక్కడ చైనీస్ వాళ్ళు ఒక పర్సన్ వచ్చారు బయటికి, ఇలా డోర్ ఓపెన్ చేసుకుంటూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి సడన్గా నేను ఇలా సైడ్కి తిరిగి కూర్చునేసరికి వాళ్ళు ఒకసారిగా షాక్ అయ్యి అంటే ఏంటో అని భయపడ్డారు. భయపడిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, ఇలా నేను ఐ ఫర్గట్ మై హౌస్కి అని చెప్పేసి, దట్స్ వై ఐ స్టే హీర్ అని చెప్పేసి చెప్పాను. పాపం తను వినే ఇదిలో కూడా లేరు, ఆ షాక్లో నుంచి అలానే ఉండి ఇంకా లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను ఒక 5 మినిట్స్ అలా కూర్చొని నేను ఇంకా లిఫ్ట్లో వెళ్దాము 37th ఫ్లోర్లోకి వెళ్ళి, 37th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఉంటారు కదా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా, సో అతనికి కొంచెం మా హస్బెండ్ క్లోజ్, తన దగ్గర ఏమైనా అంటే తనకి మొబైల్ నెంబర్ చెప్పి కాల్ చేద్దాము, కొంచెం టెన్షన్ పడతారు కదా అని చెప్పేసి మా హస్బెండ్, అందుకని చెప్పేసి పైకి వెళ్ళాను 37th ఫ్లోర్లోకి వెళ్దామని. లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ కనిపించారు, మన ఇండియన్ లాగా కనిపించేసరికి ఇంకా నేను బ్రదర్ ఆర్ యూ ఇండియన్ అని చెప్పేసి అడిగాను. అవునవును అన్నట్టు కొంచెం ఎస్ ఎస్ అన్నట్టు కొంచెం చెప్పారు. తర్వాత కాల్ చేస్తారా మా హస్బెండ్కి, అట్లీస్ట్ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా అని అంటే ఇంకా తను నంబర్ సేవ్ చేసుకొని మా హస్బెండ్కి అయితే కాల్ చేశారు. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను ఇలా నువ్వు కీ మర్చిపోయావయ్యా తొందరగా వచ్చేయి అంటే విత్ ఇన్ 10 మినిట్స్ అనుకుంటా, విత్ ఇన్ 10 మినిట్స్లో
ఇంటికైతే వచ్చేసారు. సో ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, కొంచెం టెన్షన్ అనిపించింది. ఓకే, నేను కూడా ఎదుటి పర్సన్స్తో, నేను నార్మల్గా అయితే ఎవరితో మాట్లాడను, సో సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది, మాట్లాడాల్సి వచ్చింది. సో మా హస్బెండ్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓకే కమ్యూనికేట్ అవుతున్నావు అన్నట్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఓకే, నేను కూడా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడగలను అని చెప్పేసి నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. సో ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నైట్ వచ్చిన తర్వాత చాలా లేట్ అయింది, అంటే 9:30 అలా అయింది. సో తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం అది ఉండేసరికి ఇంకా నైట్ కుదరలేదు. అందుకని ఈరోజు మీకు అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరీ.